పరిశుద్ధ లేఖనముల నుండి పవిత్ర గ్రంథకారు యిర్మీయా గ్రంథము యిర్మీయా భవిష్యత్తాంగ పుస్తకం మొదటి అధ్యాయము ఏక పర్వ 4-5 వచనాలు పఠించుకుందాం. చారి ఆ పాంచ పదం అనే పాట పడిగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపేని నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రార్థించుకుందాం. సకల యుగములైన క్షీణుడు ఆద్యంత రహితుడు అయిన మా తండ్రి, చదవబడిన వాక్యముని మేము వివరించుకొనుచు ఉండగా వాక్య గ్రంథములో మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభుని బట్టి ప్రథములాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. గుంటూరు చేరుకున్నారు. పంపారు ఆ
ఆలోచని సేదిన విద్య కలిగిన వారు ఆ విద్య పైకి చాలా అర్థగా ఉన్నారు బహుత కొమ్మకే సుజీవరాయి గారు సాధుబాబు 15 సంవత్సరముల వయసులో 15 వర్ష వయసునే చక్కని విద్య కలిగి ఉత్తమ పాఠపడి మంచి ప్రజ్ఞ కలిగిన భల ఉత్తమ శిక్షణ పై జ్ఞానవంతుడు జ్ఞానవాన్ లోక యువకుడు యువకులే యవనస్సుడు యౌవన కాలే మంచి ఉత్తమ భక్తి కలిగిన భక్తి పరిపూర్ణ వ్యక్తిగా వ్యక్తి భావరే తల్లిదండ్రులకు మాతాపితాకు విధేయత కలిగిన విశ్వస్త భావరిగా వ్యక్తిగా వ్యక్తి భావరే జీవిస్తూ ఉన్నారు జీవన జాపం కొరితిలే ఆ దినాల్లో సేతినరే ఇద్దరు మూడులో దుయి తిన జనం పుష్పమ్మ గారు వెదురుముడి వల్ల జాగారే పుష్పమ్మ పత్రిక ఇచ్చారు పత్రిక ఈ పత్రిక ఏ పత్రిక సుజీవరాజు గారిని సాధుబాబు గుంటూరు తీసుకొచ్చింది గుంటూరు పంచాయిలా సుజీవరాజు గారిని చూసి సాధుబాబు దేకి దైవచరుడు దేవదాసయ్య గారు ఒక్క దేవదాసుపీట ఎక్కడికి పంపారు కూటి పఠాయిలే ఈ ప్రాంతానికి పంపించారు ఈ ప్రాంతాలకు పఠాయిలే ఎవరు పంపించారు ఏ పఠాయిలే దేవుడి ప్రభు కనుక సతిపై దేవుడి యొక్క ప్రభు గారు మాటకి కథకు విధేయత కలిగిన విశ్వస్త భావరాధు గారు ప్రభు తీసుకున్న సాధు 15 సంవత్సరముల వయస్సులో 15 వర్ష వయసరే దేవదాసయ్య గారిని దేవదాస్ పితాకు కలుసుకున్నారు ఈ యొక్క ఏహి పత్రిక పత్రిక ఒడిశా రాష్ట్రమే ఒడిశా రాజ్యకు కాక కేవలం సత్యాగం ఈ మూడు రాష్ట్రాలకి మాత్రం తిన్నట రాజ్యకు కిరీటముగా అవునే ముకుట భావరే సుజీవరాయి గారు సాధుబాబు ఉన్నట్లుగా తిలాపరి మనం చూస్తూ ఉన్నాం మమ్మల్ని దిగిపారుచు తల్లి గర్భములోని మాత గొరబడ్డారు దైవత్సనుడు భక్తులకు దేవుడు ప్రభు సాధువు గారిని సాధుబాబు ప్రతిష్ఠించి ప్రతిష్ట కొరియొచ్చి అలాగని ప్రకారే ఇర్మియ గారిని కూడా ఇర్మియాకు మధ్య దేవుడు ప్రభు ప్రతిష్ఠించి ప్రతిష్ట కొరియొచ్చి బైబిల్ గ్రంథంలో బైబిల్లోనే 12 90 జనం ఇర్మియాలు ఉన్నారు జిర్మియమాని వచ్చి 12 ఇర్మియాలో 9 జనం జిర్మియమానికి ఈ ఇర్మియా ఈ జిర్మియా ప్రసిద్ధి చెందిన బహుత విశేష భావ ఇర్మియాగా చూస్తున్నాం జిర్మియా భావన అందరికి పరుచు ఇర్మియ గ్రంథము జిర్మియా అంకర పుస్తకం 37వ అధ్యాయము 11 నుండి 16 పర్యంతము ఎన్నో శ్రమలు పెట్టారు ఎన్నో ఇబ్బందులు బహుత అసువిధ తీసుకెళ్లి నీ శిరసాలు వేశారు కారణం ఏమిటి కారణం దేవుని యొక్క ప్రభు సువార్తను సుసమాచారం ప్రకటిస్తున్నారు కనుక ప్రచారపత్రిక ద్వారా దేవుని యొక్క ప్రభు ప్రతినిధిగా ప్రతినిధి రూపే నిలబడ్డాడు కనుక ద్వారా ఈ శ్రమలు అనుభవించారు అనుభవపడలే బయట వారే కాదు కేవలం బహిర్లోకమైన స్వకీయులు కూడా తమ నిజ లోకమైన మధ్య తన స్వచ్ఛందులు కూడా తమ నిజ లోకమైన మధ్య తమ బంధువులు కూడా తమ బంధువుల మధ్య ఈయనను ఏమనుకు శ్రమలు పెట్టారు క్లేశాలకు సంపాలని మొన్న కొరిచిలే కానీ దేవుడు సంపూర్ణించాడా మాత్రం ప్రభు తమ మరణకు దేనికి దేవుడే ప్రభు నిజే మరణము నుండి మృత్యు ఠారు తప్పించి గొప్ప ప్రవక్తగా మహాన్ భవిష్యత్ పెట్టారులే 4 ప్రవక్తలు చారిట భవిష్యత్ బైబిల్ గ్రంథములో గ్రంథరేమియాకు సాదృశ్యంగా సదృశ్య భావరేస్తున్నారు దేఖాచి ఎవరు 4 చారి జనకి సమకాలికుడు సమాన లోకమానే ఇర్మియా జిర్మియా బహుధనవంతుడు బహుత జ్ఞాని లోక పేదవాడేమి దుర్బల లోకమానకు కాడు కాడు చూస్తే ఈ
బహు ధనవంతుడు బహు ధనవాన్ లోక ధనవంతుడు ధనవాన్ లోక అనుకోడు కుటుంబములు పరివారంటారు జీవించిన వాడు జీవిత దివాలక వివాహము వివాహము కాలేదు బలవంతుడు దేవుడు కొందరిని ప్రభు కెతనకు ఆయా సమయములలో అనేక సమయరే ఆయా రీతిలుగా ఆ విభిన్న రూపరే వారిని పిలుచుచు ఉన్నారు ప్రత్యక్షత కలిగి ఆ ప్రకాశన పై దేవుని యొక్క ప్రముఖర పని విషయములలో ఆ కార్యని వాడబడిన వాడు కాదు కేవలం సేనమంతి ఉన్నారు బైబిల్ అనేక రకమైన ఉదాహరణకు చూస్తే ఉదాహరణ ప్రభు తన సువార్త విషయంలో తన సుసమాచార విషయాలే వాడుకున్నాడు వ్యవహార కర్లే రెండో వాడు నిత్యత్వర విద్యను విచారకర్త మూడో వ్యక్తి తృతీయ వ్యక్తి మోషేను మోషాంకు దేవుడు ప్రభు అరణ్యములు అరణ్యరే గొర్రెలను మేపుచ్చు ఉండగా మేషమార్గం అంటే దేవుడు ప్రభు మోషేను మోషాకు అరణ్యములు పిలిచి ఏర్పాటు చేసి మూడు రాష్ట్రాలకి కిరీట రాజ్యకు నాయకుడిగా పెట్టి నేతభావులోకి మనందరిని మన సమస్తకు నడిపిస్తూ ఉన్నారు చూడవచ్చు దేవుడు ప్రభు సాధు బాబుని సాధు బాబు మన కొరకు మార్గాన్ని మతే ప్రాంతానికి ప్రాంతాలకు పంపించిన వారు ఉన్నారు నాలుగో వారు చతుర్థ వ్యక్తి దావీదు దావుదు దావీదుని దావుదకు అడవులు వరణ్యరే గుర్రను కాయించుండగా మేసమానకు చదువుతున్న సమయం దేవుడే పిలిచాడు ప్రభు నిజే డాకలే మనం చూస్తే అమ్మ దెక్కలే ఈ మొదటి సమయం గ్రంథము ప్రథమ సమయంలో పుస్తకరే 16వ అధ్యాయము సౌలు పర్వ 11-12 వచనములను 11వ భారపదరే ఈ మందను ఈ పొలకు ఈర్గ ఎహి గుర్రను కాయించున మేసమానకు చదువుతున్న దావీదుని దావుదకు సింహాసనము సింహాసనం ఎక్కించాడు దేవుడు అవు చూడైనే ఎంత గనుడు ఎంత మహాన్ వ్యక్తి ఎంత గొప్పవాడు ఎంత మహాన్ వ్యక్తి మన దేవుడే అమ్మాంత పరమేశ్వరుడు శక్తివంతుడు మానవుడంతి శిష్యులైన వారి శిష్యమానే చేపలు పడుచుండగా మాసమాన దొరికిన సమయం వారిని పిలిచి జ్ఞానముడాకి సర్వలోకములున్న సర్వలోకములు ఉన్న సమగ్ర జగత రచివా మానవులను మనుష్య మానకు పట్టడానికి ఆ తరువాని మధ్య ఇదే తరుణము ఇటాక సమయం రండి అని అసవలి వారిని పిలిచారు మనకు డాకలే దేవుడు ప్రభు మానవులను మనుష్య మానకు ఎందుకు పిలుస్తాడు కాయకి డాకలే పిలవటానికి కారణం ఏమిటి కారణం కూడా రెండే కారణాలు కేవలం దుట కారణం అనుకుంటాం అమ్మ బాబు అని మాత్రం దైవక్షనుడు భక్తులతో యామదాసయ్య గారు దేవదాసుడ నాలుగు కారణాలు చారిన కారణం తెలియజేస్తారు జమైన వచ్చి ఒకటి ప్రథమట ధైర్యపరచడానికి సాహస దేవాని మధ్య రెండవది గొప్ప చేయటానికి మహాన్ పర్వాన్ని మధ్య మూడవది యుద్ధట అధికారం ఇచ్చినట్టు అధికార దేవాని మధ్య నాలుగవది చతుర్థట ఆశ్రవదించినట్టు ఆశీర్వాద దేవాని మధ్య నాలుగు పనుల కొరకు ఈ చట్ట కార్యని మధ్య దేవుడు ప్రభు మానవులను మనుష్య మానకు పిలుచుచున్నాడు ఆ మానవుడు వచ్చి ఇర్మియాను
జిర్మియాకు దేవుడు పిలిచిన విధానము దేవుడు పిలిచిన విధానము ప్రభు నకితివాడ విధానం గొప్పది మహానటే ముందుగానే తెలిసి ఉండుట జనకివాడ దేవుడు ప్రభు జిర్మియాను ప్రభు జిర్మియా గర్భములో మా తన్వర గర్భరు నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క నిన్ను కనబడుచుంది ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు నిర్ణయించును ఎవరిని ఈ విషయాన్ని మనం చూస్తే ఆశీర్వాద ఈ మూడు విషయాలు కొన్ని నిమిషాలు అల్ప సమయం మనం వివరించుకుందాం వివరణ కొరవా ఒకటి ప్రథమట ఎరుగుట అన్నారు జనవట ఏమిటి ఎరుగుట మన జనవారు వచ్చి సాధు బాబు ఈ స్థలానికి ఈ స్థానకు దేవుడే తీసుకొచ్చాడని విషయం దేవుడే ప్రభు రాజమండ్రి నుండి రాజమండ్రి గుంటూరు తీసుకొచ్చారని విషయము గుంటూరు చూడండి వాళ్ళ విషయం మిశ్రమ ఉన్నా ప్రతిష్ఠించుట చూద్దాం నీవు గర్భము నుండి
తుమి గర్భఠారు బయలు పడక మునిపి ప్రకాశవా పూర్వే నిన్ను తమకు నేను ప్రతిష్ఠించితిని అన్నారు. ప్రతిష్ట కొరియొచ్చి ఇవలి కొయలే ఈ దినాన ఆజి దినరే నేను ఈ వస్త్రాన్ని ఈ వస్త్రకు ధరించుకున్నానంటే ధారణ కొరియొచ్చి వల్లే నా తల్లి గర్భములో మరి పితాంబర గర్భరే నేను పిండముగా ఉండగాని పిండభావ సమయరే దేవుడు నన్ను ప్రభు మతే బైబిల్ విషయంలో బైబిల్ విషయంలో యాజకుడిగా ఉండాలని యాజక భావతి వారు ఆయన ప్రతిష్ఠించి ఉన్నవారు ప్రతిష్ట కొరియొచ్చి ఇదే ఈ ప్రతిష్ఠత ప్రతిష్ఠిత అన్నారు. మరి కాగల దేవుడు ప్రభు మానవులను మనుషమైన ప్రత్యేకించిన విశేష భాగరే తన పరిచర్య కొరకు పరిచర్యని మధ్య వాడుకున్నట్టు నిమిత్తము భారతపై ఎవరినైనా చాకు దేవుడు ప్రభు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ప్రతిష్ట కోరుతివే మొదటి సమయం గ్రంథములు ప్రథమ సమయంలో మొదటి అధ్యాయము ఏక పర్వం 21వ వచనములో 21వదరే అన్నా ప్రభు ఈ అన్న గర్భములో ఏ అన్న గర్భరేను సమయలో ఏర్పాటు చేస్తాడు. మన్నిత కొరలే పిండముగా పిండ భావరే నిర్మాణం చేస్తాడు. నిర్మాణ కొరలే దేవుడి ప్రభు తన హస్తముల ద్వారా హస్త ద్వారా నిర్మించాడు. నిర్మాణ కొరలే అందుకే శతిపై సమయలు సమయలో ప్రవక్తగా అక్కడ మనకి యాకోబు కనిపిస్తుంటాడు. యాకోబు దకజివే యాకోబు యాకోబు ఏం చేస్తున్నాడు? కొనకొచ్చి ఆ నిద్రపోతూ ఉన్నాడు. సే సోయి పొడుచి చదువుదాం అమ్మ పొడవా. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినే అనుకునేను. ఎవరున్నారంట స్థలములు? సీతా గారికి వచ్చింది పుణి. ఆ యెహోవా సదా ప్రభు నివసించిన స్థలము ఆశపర్వ స్థానం. ఎక్కడ నివసించారు? కోటి ఇక్కడ లేరా? ఇలాగ నా హంతికి మనము అమిమానే ఆయన ఉన్నారు కనుకనే వచ్చి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. అసలు ప్రయాసపడి కష్టపడి భారము భారం బహుతివా సమస్త సమస్త జనులారాండి అని చెప్పిన దేవుడు బలి పైకి పరమేశ్వర ఇక్కడ లేడా? ఇక్కడ లేడా? ఏ జాగ్రత్త మహాంతికి ఉన్నారు వచ్చి ఆయన ఉన్నారు కనుకని ఆమెకి స్థానకు నడిపింపబడిన వారు అయినాము. యాకోబు జాకోబు తన అన్నకు భయపడి గొడవలకు భయపడి పారిపోతూ శరీరము నలిగి విశ్రాంతి తీసుకుంటుండగా విశ్రామ నివాస దేవుని ప్రత్యక్షతను ప్రభుకర ప్రకాశనకు అందుకున్నాడు. పైలే దేవదూతలు ఆ ప్రభుకర దూత భూమి మీదకి ఆ భూమి కొరకు రావటము ఆశ్రట భూమి నుండి పృథివీటారు లోకానికి ఆ సర్వరాజ్యకు ఎక్కటము ఆ ఉంటికి బట యాకోబు చూచాడు. ఆ జాకోబు దక్కలే అందుకే శతిపై యాకోబు జాకోబు ప్రజ్ఞ కలిగిన వాడు అంటున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడు ప్రభు ప్రకాశన పైలలోకి పోయలే దర్శన వరము కలిగిన వాడు దర్శన వరదాన పైలలోకి పోయలే దేవుని ప్రభుకు చూచిన వాడు సతిపై ఆ స్థలానికి దేవుడు ప్రవక్తగా ప్రతిష్ఠించును. ప్రభు భవిష్యత్తు ప్రతిష్ట కొరలే అలాగని శ్రీ ప్రకారే సంఖ్యాకాండము గణన పుస్తకం
ఎనిమిదో అధ్యాయము ఆటో పర్వో ఐదో వచనాన్ని చూస్తే పంచపుతుకన్న దిక్లే ఇశ్రాయేలు నుండి ఇశ్రాయేలు ఒక మాన కొట్టారు లేవీయులను ఆ లేవీయమని ఆయన ప్రత్యక్ష పరిచాడు ఆ ప్రకాశిత కొరలే ఎందుకంటే కారణం వల్లే దైవ ప్రత్యక్షత దైవిక ప్రకాశన వారికి కావాలి సేవకు ఆవశ్యకం వచ్చి ఈ రోజుని ఆచి ఈ ప్రాంతంలో నుండి ఏ ప్రాంతం మనలను కూడా అమ్మానుక మధ్య దేవుడి ప్రభు ప్రత్యక్ష పరిచారు గనక విశేష ఏర్పాటు చేస్తారు గనక మనమితో కలిసి వచ్చు మనమే అమ్మమాని ఏర్పాటు బైబిల్ మిషన్లో మనమితో బైబిల్ మిషన్ రే ఉన్నాము గనక దివా ద్వారా ఈ స్థలానికి స్థానకు రాగలిగాము అసి పనిచ్చు దేవుని పిలుపు లేకుండా ప్రభు ఆహారం వచ్చాయి ఎవరైనా వచ్చారా హిమది ఆశి చొక్కి దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా ప్రభు ప్రేరణ వచ్చాయి ఈ స్థలానికి మనని ఏ స్థానకు అమ్మమాని రాలేము కాశీ పాల్గొనాయి మూడవది దృఢత నియమించట నియమిత పొరపాట యిర్మీయా గ్రంథము యిర్మీయా పుస్తకం మొదటి అధ్యాయము ఏక పర్వ ఐదవ వచనము పాంచపదం ఏమనుంది మనవలి వచ్చి జనములకు లోకమానకు ప్రవక్తగా భవిష్యత్ భావరే నిన్ను తుమకు నియమించి తిరి మనమీద వలి వచ్చి ఎవరి నియమించాడు మనవలి కొడు నిజుక్త కొరలే ప్రవక్తగా నియమించాడు భవిష్యత్ భావ నిజుక్త కొరలే యిర్మీయాను యిర్మీయాకు దేవుడి ప్రభు ప్రవక్తగా నియమించాడు భవిష్యత్ మాత్రమే కాదు కానీ కేవలం సత్యాగం చేసిన అధికారములు ఇచ్చాడు అధికారం తెలే ఏమిటి అధికారము అధికారం మొదటి అధ్యాయం ఏక పర్వం పదో వచనము దోష పదం ఏమనున్నాయి కొనవలి పరి వచ్చి చదువుదాం పడవా అమ్మ అమ్మాయికి తీసుకురా వెళ్ళగించుటకును ఈనాడు లోకములో దేవుడు మనకి అధికారములు ఇస్తున్నాడు ఆది దిన చెబుతా రే ప్రభు మనకు అధికారం దేవుడు ఏమిట అధికారాన్ని చూద్దాం ఇక్కడ మనకి అమ్మకు ఆరు అధికారాలు కనబడుతున్నాయి ప్రకారం అధికారం దిగజవచ్చి తెలుసుకుందాం అమ్మాయి జానవా పెళ్ళగించుటకును ఒకటి పెళ్ళగించుటకును రెండు విరగొట్టుటకును రెండు విరగొట్టుటకును మూడు నశింప చేయుటకును మూడు నశింప చేయుటకును నాలుగు పడద్రోయుటకును నాలుగు పడద్రోయుటకును ఐదు కట్టుటకును ఐదు కట్టుటకును ఆరు నాటుటకును ఆరు నాటుటకును నేను ఈ దినమున నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను నిన్ను నియమించి ఉన్నాను యిర్మీయాను దేవుడు యిర్మీయాకు ప్రభు ప్రవక్తగా భవిష్యత్ భావరే నియమించడమే కాదు కానీ నిజుక్త కొరబడిన వేసిన ఏ ప్రవక్తకి లేని భవిష్యత్ యిర్మీయా అధికారములను అధికారకు యిర్మీయాకు యిర్మీయాకు దేవుడిస్తున్నాడు ప్రభు దేవుడు వచ్చి ఏమిటి అధికారములు అంటే అధికారం వల్లే ఒకటి ఏకో పెళ్ళగించుట అభిమాన కొరబాట రెండు విత్తట విరుగుట్టుట భంగట మూడు కృత్యట నశింపచేయుట వినాశపరమట నాలుగు పడదొయ్యుటకును తెలియదవని మతే ఐదు పంచమట కట్టుటకును బంధవాని మతే ఆరు షష్టమట నాటుటకును గుణవాని మతే నేను ఈ దినమున మాచి దినరే జనముల మీద లోకమాన రూపే రాజ్యముల మీద రాజ్య రూపే నిన్ను నియమించి ఉన్నాను నిజుక్త మరి వచ్చి అంచున్నారు మరి కౌసంతి ఇదే కాదు ఏ కేవల చిన్నే ఈ యిర్మీయా గ్రంథము ఏ యిర్మీయా పుస్తకం మొదటి అధ్యాయము ఏక పర్వం 18వ వచనములో 18 రే ఈ దేశం అంతటలో ఏ దేశం మధ్యరే ఎక్కడికి పోయినా జీవస్థానకు జీవో ఏ ప్రాంతానికి పోయినా రాజ్యకు జీవో ఏ పట్టణములకు పోయినా నగరకు జీవో ఏ పల్లికి పోయినా ఏ కోణసి కాకు జీవో ఇనప స్తంభము గాను లోహ స్తంభ రూపే ఇత్తడి గోడలు గాను పిత్తళ బాణ రూపే నియముట్టినట్లుగా ఆమె తినపరి ఈ దినమున అది తినరే నిన్ను నియమించి ఉన్నాను నిజుక్త పరి వచ్చి అంటున్నారు మళ్ళీ కౌసంతి ఎంత గొప్ప భాగ్యము ఏదే మహాన్ భాగ్యం ప్రపంచం అంతటికి పోయినా సమగ్ర జగతకు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మనసి జగాల మధ్య ఏ అరణ్యానికి వెళ్ళినా ఏ అరణ్య గుగల మధ్య అతనికి నాకు ఎటువంటి హాని రాదు కేవలం కోణసి ఆపద అసమనై ఎందుకని కారణ కోణ ఇనప స్తంభముగా ఆ లుహార ఇత్తడి గోడలు గాను ఆ పిత్తళ కుంభ భావరే దేవుడే ఉంటాడు ప్రభు నిజ చెప్పే
సాతాను ఇంకేం చేస్తుంది? సైతాన కోన్ కొని పర్వ సాతాను బలము సైతాన బలం ఉందా? వచ్చికి లేదు. నాయి సాతాను సైతాను బలము లేనిది. బలం నతివ లోక ఇక్కడే తన బలము. ఏ జగరాడ తన బలం తివ పైకి వెళ్తే ఉమర్కు వల్లే దాని బలము లేదు. తన బలం నతివ దానికి లోపడవలసిన తక్కువ అమ్మానే అవసరం కూడా తన ప్రథమాన్ వారు అవసరం. నాయి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రథమ కొరింథీయు అపొస్తలుడైనటువంటి పౌలు గారు ప్రేరిత పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఏమిటి ఆ విషయం? విషయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రథమ కొరింథీయు 12వ అధ్యాయము 12వ పర్వం 28వ వచనంలో అటేసి పోతారే ఏమనుందంటే మన బలి వచ్చి వల్లే ఒక్కొక్కరిని జన జనకు ఒక్కొక్క గుటే గుటే పరిచేయుటకు రాజకర్మని మతే దేవుడు ప్రభు నియమించును. నియమిత కొరలే ఆయన ఆశే ముందుగాని దేవుడు ఆ పరమేశ్వర సంఘములో మండలికు మొదట ప్రథమరే కొందరిని సమగ్ర జగత దేవుని యొక్క దాసులైన వారి మీద తండ్రులు మన మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడు ప్రభు తన ఉగ్రతని తక్కువ విరుద్ధరే మన మీద చూపించారు. అమ్మానుగారు ప్రతి దయ దేఖాయలే అందుకే సతిపై మనకు ఉపకారం చేయవారు అమ్మానుగారు ఉపకారం కలవాలని చాలా అవసరము బహుత ఆవశ్యక అందుకే సతిపై కొందరిని కెత్తజనకు ప్రభుత్వములు చేయవారు గాను రాజత్వ గర్వాలకు పరి మరికొందరిని కెత్తజనకు నానా భాషలు నానా ప్రకార భాషారే మాట్లాడేవారు గాను ప్రభు జ్ఞానమునిచ్చారు గనక జ్ఞాన దేవ ద్వారా అలాంటి వారు తెలుగులో బోధించిన తెలుగులో ఉపదేశాల మధ్య మీ కర్తమ వివిధముగా భుజాగల పరి మీ వాస్సులో కుమార భాషనే బోధించడానికి దేవుడి ఆ ప్రభు జ్ఞానమును ఉత్తమ జ్ఞానం అనుగ్రహించారు. మూడు విషయాలు ఏమిటివి? కోణ ఒకటి ఏకో ఎరుగుట పన్నవట రెండు ప్రథమట జానవట ప్రతిష్ఠించుట ద్వితీయ ప్రతిష్ట కొరవట మూడు తృతీయట నియమించుట నియమిత కొరవట ఈ యొక్క ఆ ఏ లేఖనాల్లో ఆ భాగ్యరే మనం
చూస్తుంటే అభిమాన దగ్గరే యిర్మీయా యిర్మీయా ఎంత శ్రమ జీవం వాడికి కష్టపడి అభిమాని కనబడుచు ఉన్నది కనిపారుచు కనుక సెటిపై మనము అభిమాని దేవుని పని కొరకు ప్రభు కొరకు అంచనీ కష్ట భగవారు వచ్చి నిన్నటి దినాన కాలి దినారే మేము చూస్తాము అభిమాని దగ్గరలు మేము అభిమాని ఆయన సే భోజనం చేస్తున్నాం మసి పరి కావచ్చు మీరు అభిమాని ఓరిన వర్షం వస్తుంది విశ్వాసమును విశ్వాసకు విడిచిపెట్టకుండా మాచాడి భక్తి భావంతో భక్తి భావ సహిత ఓరిన వర్షం వచ్చిన భౌత వర్ష మధ్య కదలలేదు ఏడ్చాడు గొలవనాయి మీ భక్తి భక్తి చాలా గొప్పది భౌత మహానటే మీ భక్తి భక్తి చాలా భౌత నమ్మకమైనది విశ్వస్తే ఇందాక అయ్యగారు అన్నారు బాబు కైలేనికి ముగ్గురు యవనస్తులను చూపించారు భక్తి కూడా శివానగర్ భక్తి చాలా గొప్పది భౌత మహానటే మరణము మృత్యు ఎదురున్నా ఎదురుగా ఉన్నా శరణార్థుల మధ్య వారు భయపడలేదు భయపడలేనాయి ఆ సంపదమన్నా భయపడలేదు భయపడలేనాయి అక్కడికి చేసరే తీసుకెళ్లి నీ అగ్నిలో పడేసిన అగ్నిలో పొగైదల మధ్య సరిపోలేదు ఇచ్చి మరిపోలేనాయి ఎంత భక్తి ఎంత మహాన్ భక్తి వారి భక్తి భక్తి వారు బ్రతికించింది మీ భక్తి ఎవరు భక్తి వర్షాన్ని వర్షాకు అప్పు చేసింది అవునా కదా చెప్పలేదు మంచిది ఉత్తమ విషయం దేవుని యొక్క ప్రభుకర మహాకృపను బట్టి మహా అనుగ్రహం ద్వారా ఈ యొక్క ఏది ఇరివియాడు వచ్చి ఇరిమియా విషయరే మనము అభిమాని ఇంత ఎత్తే సమయమును సమయరే ఆయన కొరకు తంకొని మతే మన విన్నాము అమానే ఇరిమియా గారు ఇరిమియా దుఃఖ కీర్తనలు ఆ దుఃఖ గీత ఐదు కీర్తనలు రచించారు మాస్టర్ గీత రచన ఏమంటావు వాటిని సేమంటూ వాక్యములు అంటారు విలాప వాక్యం ప్రభు మనకి మనకు అనుగ్రహించును గాక మరి మమ్మల్ని ఈ స్థలానికి పిలిచి ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చినటువంటి బైబిల్ విష్ణు జాయింట్ సెక్రటరీ గారికి మా యొక్క మరణాతలు బైబిల్ విష్ణు గవర్నింగ్ బాడీ సభ్యులు ఇస్సాగరి గారికి కూడా నా యొక్క మరణాతలు అలాగే ఒరిస్సా సతీష్ గడ్డ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బైబిల్ విష్ణు పక్షముగా బైబిల్ విష్ణులో పనిచేస్తున్నటువంటి యాజక బృందానికంతటికి నా యొక్క మరణాతలు అలాగని నాతోటి యాజకులైన వారు నాకు నా అనుభవంలో పెద్దవారు కేసీఆర్ గారికి అలాగని నాతోటి యాజకులైన వారికి అలాగని యాజకురాండులకు గీతమ్మ గారికి అదే విధముగా మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీకందరికీ కూడా నా యొక్క మరణాతలు మరణాత